వెల్కమ్ టు 69 న్యూస్. చిన్న పెద్ద తేడా లేకుండా ఊరు ఊరంతా సంబరంగా సాంప్రదాయబద్ధంగా జరుపుకునే ఏకైక పండుగ పొలాల అమావాస్య. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో శ్రావణమాసం ముగింపు సందర్భంగా అమావాస్య నాడు నిర్వహించే పొలాల అమావాస్య పండుగను మంగళవారం ఘనంగా నిర్వహించారు. రైతులకిది పెద్ద పండుగ. ఏడాది పాటు తమకు సేవలందించే ఎద్దులను భక్తితో పూజించి రైతులు ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. పక్కనే ఉన్న మహారాష్ట్ర సంస్కృతిని ఇక్కడ అవలంబిస్తున్నారు. అందులో భాగంగా పొలాల అమావాస్య రోజున ఎడ్ల జతలను సుందరంగా అలంకరించి సాయంత్రం సమయంలో గ్రామదేవతల చుట్టూ ఎడ్ల జతలను తిప్పి ఇంటికి తీసుకువచ్చి పూజలు నిర్వహిస్తారు. ఎద్దుల కాళ్లకు గజ్జెలు ముక్కుతాళ్లు కొనుగోలు చేస్తారు. పండుగ రోజు కంటే ముందుంచే ఎడ్లతో పనులు చేయించరు. ఎడ్ల మోపురాలకు పసుపు రాసి ఉంచుతారు. పండుగ రోజు ఉదయం ఎడ్లను బాగా మేపి మధ్యాహ్నం వరకు ఇళ్లకు తీసుకువస్తారు. కొమ్ములకు రంగులు వేసి రంగురంగుల కాగితాలను చుడతారు. కాళ్లకు గజ్జెలు కట్టి నడుంపై జూలు వేసి అలంకరించి రైతులంతా తమ ఎడ్లతో ఒకచోట చేరి గ్రామంలోని పోచమ్మ హనుమాన్ ఆలయాల చుట్టూ తిప్పుతారు. పెద్దకాపు మందిరం వద్ద కట్టిన తోరణాన్ని తెంపడంతో ఊరేగింపు ప్రారంభమవుతుంది. పార్వతీపతి హరహర మహాదేవ అంటూ డప్పులు వాయిద్యాల సందడి మధ్య రైతులు ఊరేగింపుగా ముందుకు సాగుతారు. కొందరు తమ ఇళ్లలో మట్టితో చేసిన ఎడ్ల జతలను పూజిస్తారు. అనంతరం ఇండ్లకు చేరి తమ ఎడ్లకు ఆడపడుచులు హారతి ఇచ్చి పూజలు నిర్వహిస్తారు. నైవేద్యాలు తినిపిస్తారు. అనంతరం ఇంటిల్లిపాది కలిసి భోజనాలు చేస్తారు. అక్షత అక్షత మాట ఇక జాగ్రత్త.